వ్యవస్థను మరింత సులభతరం చేస్తామని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలు ఇచ్చిన వేళ జీఎస్టీ మండలి ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలో భేటీ అయిన జీఎస్టీ మండలి 40 వస్తువులపై పన్ను తగ్గించాలని నిర్ణయించింది. 7 వస్తువులపై పన్నులను 28% నుంచి 18% తగ్గించాలని నిర్ణయించిన జీఎస్టీ మండలి మరో 26 వస్తువులపై 18% నుంచి 12% 5% తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఫిట్మెంట్ కమిటీ భేటీ అయి మిగిలిన వస్తువులపై పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు పన్ను తగ్గింపులోకి రాకుండా 28% పన్ను పరిధిలో ఉన్న వస్తువులపై సమీక్షించి జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోనుంది. क्योंकि जुलाई का रेवेन्यू अगस्त में आया था 2017 में, तो उसका एक असेसमेंट हम लोगों ने किया कि जो कॉम्पेंसेशन पिछले साल 8 महीने में दिया गया वो लगभग 48,000 करोड़ था. तो अगर उसको पूरा 12 महीने कर लिया जाए तो वो जाके 72,000 करोड़ बनता पिछले वर्ष का. इस साल क्योंकि 14% का रेवेन्यू इंक्रीज भी था तो इस 72,000 के ऊपर 14% इंक्रीज भी फैक्टर इन होता. लेकिन इस बार आईजीएसटी का सेटलमेंट काफी हो रहा है, कुछ रेवेन्यू इम्प्रूवमेंट भी हुआ है, तो पहले 6 महीने में इस बार केवल कॉम्पेंसेशन 30,000 करोड़ गया है. पिछले साल के 8 महीने और इस साल के पहले 7 महीने जिनका डेटा अवेलेबल था, स्टेट बाय स्टेट उसका कंपैरिजन किया गया. अधिकतर स्टेट्स में इम्प्रूवमेंट है और जो रेवेन्यू टारगेट हमारा है, जब हम कहते हैं कि टारगेट से अभी पीछे हैं, तो वो टारगेट बड़ा स्टिफ टारगेट है. टारगेट स्टिफ इसलिए है कि 2015-16 का बेस ईयर और उसके बाद 3 इंक्रीजेस कंपाउंडेड 14% एनुअल. तो अगर 14% एनुअल कंपाउंडिंग 3 बार करेंगे तो जो इस साल का रेवेन्यू है वो अप्रोक्सीमेटली बेस ईयर से 50% के करीब ज्यादा होना चाहिए. सो व्हेन यू आर फॉलिंग शॉर्ट बाय 5% और 10% और 6%, द टारगेट इटसेल्फ इज अ वेरी स्टिफ टारगेट. बट सम कंज्यूमिंग स्टेट्स हैव सर्टनली इंप्रूव्ड. द होल ऑफ नॉर्थ ईस्ट हैज इंप्रूव्ड विच इज अ कंज्यूमिंग स्टेट. सरप्राइजिंगली मैन्युफैक्चरिंग एंड consuming states like Maharashtra, West Bengal have shown a significant improvement. States like Bihar, because unke base year mein high percentage of VAT tha, kyunki 2015-16 was the year of when prohibition was imposed, to unhone apna VAT bada diya tha us saal mein, to unka denominator bahut stiff tha, to wahan bhi ఫస్ట్ ఇయర్ కి తులన మే సెకండ్ ఇయర్ మే సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ హై. నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో మరో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టానికి దాదాపు 2 కిలోమీటర్ల ఎత్తున ఈ ఉపరితల ద్రోణి ఏర్పడి స్థిరంగా కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడన ద్రోణి కారణంగా తమిళనాడు, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా ప్రాంతానికి చలిగాలుల తీవ్రత పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. కోస్తాంధ్రలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువ నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం స్థిరంగా ఉంటున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో విహారయాత్రలో బిజీగా ఉన్నారు. ఇటీవల ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో పర్యటనలతో
క్షణం తీరిక లేకుండా గడిపిన ఆయన రాజకీయాలకు కొన్ని రోజుల విరమం ప్రకటించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం హిమాచల్ ప్రదేశ్ వెళ్లిన ఆయన సిమ్లాలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి దివ్యాంగుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కాసేపు చేసాడుతూ ముచ్చటించారు. చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ధర్మ పోరాట దీక్ష సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ గద్దె దిగితేనే ఏపీకి న్యాయం జరుగుతోందని అన్నారు. ప్రధానమంత్రి హోదాలో ముందు ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఆ ఎన్నికలకు ముందు తిరుపతి గాని విశాఖపట్నం గాని గుంటూరు గాని ఇచ్చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను అన్ని రకాలుగా సహకరిస్తాను, ప్రత్యేక హోదా 5 సంవత్సరాలే కాదు 10 సంవత్సరాలు నేను ఇస్తాను, అమరావతి రాజధాని మీరు కట్టబోతున్నారు, ఢిల్లీకి మించినటువంటి రాజధాని నేను నిర్మిస్తాను, వెనుకబడినటువంటి జిల్లాలకి నేను ఆదుకుంటాను, రైల్వే జోన్ నేను ఇస్తానని పలు అంశాల్లో ఆయన అంతి కూడా సహకరిస్తామని చెప్పి ఎప్పుడైతే కుట్ర రాజకీయాలకి నమ్మక ద్రోహం చేశారో దేశ స్థాయిలో మొట్టమొదటిగా ఆయన మీద నిలదీసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారనంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. 4 సంవత్సరాలు వేచి చూశాం, అన్ని రకాలుగా ప్రయత్నించాం. మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అన్ని పక్కన పెట్టి 29 సార్లు ఏ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ గడప తొక్కలేదు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల మంది జనం కోసం అక్కడ కూడా మన అందరి కోసం ఢిల్లీ స్థాయిలో పోరాటం చేయడం జరిగింది. అయినా కూడా ఎక్కడా కూడా కేంద్రం మెడ వంచలేదు, కేంద్రం ఎక్కడ కూడా దిగి రాలేదు, కేంద్రం ఏ సహకారం కూడా అందించలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఆయన ఆలోచనల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మనం బయటకు వచ్చాం. వచ్చినప్పటి నుంచి దగ్గర నుంచి మీరు చూస్తున్నారు ప్రతి జిల్లాలో మొట్టమొదట ఈ ధర్మ పోరాట దీక్షా సభా కార్యక్రమం విజయవాడ మన అమరావతి దగ్గర 1 ఏప్రిల్ 29న తన జన్మదినం కూడా జాతికి అంకితం చేసే విధంగా ఈ ధర్మ పోరాట దీక్షని ఆ రోజు మొదలు పెట్టుకొని ప్రతి జిల్లాలోనూ ఒకటికి మించినటువంటి సభగా ఒకటి మనం ముందుకు వెళుతూ ఈ రోజు ఉద్యమాలకి పురిటిగడ్డ అయినటువంటి మన శ్రీకాకుళం జిల్లా ఈ ధర్మ పోరాట దీక్ష వచ్చిన తర్వాత దీనికి సహకరించి ఆయువు పోసినటువంటి మా కార్యకర్త సోదర సోదరిమణులకి మన తెలుగు ప్రజలకి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన తాలూకా సహకారంతో ఆయన స్ఫూర్తితో మొన్ననే నా జన్మదినం కూడా అయితే ఢిల్లీ స్థాయిలో ఆయన తాలూకా స్ఫూర్తి తీసుకొని అక్కడ మరొక్కసారి నేను కూడా ధర్మ పోరాట దీక్షగా అక్కడ పార్లమెంట్ ఎదురుగానే మన కార్యక్రమం చేయడం జరిగిందనేది కూడా మా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం, ఎందుకనంటే మనం కేంద్రాన్ని నిలదీయాలి, కేంద్ర ప్రభుత్వం ఎన్ని మోసాలు చేశారో ఆ మోసాలన్నీ నిలదీసి మనకి న్యాయం వచ్చేంత వరకు కూడా మనం అందరం కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఆ ప్రయత్నం భాగంలోనే మేము ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటులో కానీ ఢిల్లీ స్థాయిలో కానీ ఎక్కడికక్కడ మా యొక్క పోరాటాలన్నింటినీ కూడా మేము కొనసాగించి ముందుకు నడిపిస్తున్నాం. మరి ఈరోజు ప్రజలందరూ కూడా అత్యంత చైతన్యవంతులుగా మీరందరూ కూడా ముందుకు వస్తున్నారు, మీ యొక్క సహకారంతోనే ఈ ధర్మ పోరాటం ముందుకు నడుస్తుంది. అందుకనే మరొక్కసారి ఈ ధర్మ పోరాటానికి ఈ శ్రీకాకుళం గడ్డ ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుందని మీ చప్పట్ల ద్వారా మన చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయాలని మా శ్రీకాకుళం జిల్లా ప్రజలకందరికీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అధ్యక్షుడు జగన్లకు లాలుచి రాజకీయాలు అవసరమని, తనకు అవసరం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజల అండతో కొండనైనా ఢీకొంటానని చెప్పారు. తమకు అధికారం ముఖ్యం కాదని ఆత్మగౌరవం ముఖ్యమని తెలిపారు. శ్రీకాకుళంలో జరిగిన ధర్మ పోరాట దీక్షలో ఆయన ప్రసంగిస్తూ
ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుస్తున్నానని చెప్పారు. పాలసీ కోసం వాజ్పేయి గారి పేరిట్లో ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఆధ్వర్యంలో ఒక రిపోర్ట్ ఇచ్చి డీరెగ్యులేషన్ కూడా తీసుకొచ్చాం. దీనిపైన చర్చ జరగాలి. ఏవైతే ఈవీఎం మిషన్లు ఉన్నాయో దీనివల్ల ప్రజలు ఎవరు ఓటు వేశారో తెలియదు. వేసిన తర్వాత మన ఓటు మనం అనుకున్న అభ్యర్థికి పోయిందా లేదా మనం చూసే పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఓడిపోతే 5 సంవత్సరాలు కష్టపడితే మళ్ళా ఒకసారి రీఓటింగ్ కౌంటింగ్ కూడా అవకాశాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు గట్టిగా పోరాడాం. ఆ రోజే మీరు చూశారు, ఆ రోజే వీవీప్యాట్లు తీసుకొచ్చాం. అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఒక ప్రింటింగ్ ఇది పెట్టి మనం చూసే విధానం తీసుకొచ్చాం. కానీ అది కూడా సరిగా పనిచేయడం లేదు, సరిగా కనపడదు. అందుకనే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. అవసరమైతే పాత పద్ధతిలోనే పేపర్ బ్యాలెట్. ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. ఒప్పుకుంటారా మీరు అడుగుతున్నా. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఇతర ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారని తాను భావించడం లేదని చెప్పారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఏ ఒక్కరితో బాధ్యత కాదని, నేతలంతా సమిష్టిగా బాధ్యత తీసుకోవాలని తెలిపారు. రాజకీయ విమర్శలకు ఇచ్చినంత ప్రాధాన్యతను మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకోవడంలో ఇవ్వలేదని చెప్పారు. ఓటమికి కారణాలను సమీక్షించి పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. గెలిచిన అభ్యర్థులు, ఓడిపోయిన అభ్యర్థులు చర్చ జరుగుతుంది అంతర్గతంగా. గెలిచిన వాళ్ళు ఏ రకంగా గెలిచారు, ఓడిపోయిన వాళ్ళ అనుభవాలు ఏందని చర్చ జరుగుతుంది. రకరకాల అనుభవాలు అభ్యర్థులు చెప్పడం జరిగింది. అనేక అనుమానాలకు దారితీస్తున్నది, అనేక అనుమానాలు వస్తున్నాయి. మరి కేసీఆర్ గారు, మోడీ గారు ఎలక్షన్ కమిషన్ కలిసి వ్యూహాత్మకంగా మిషన్లు ఏమైనా తారుమారు చేసిరా అనే దాని చర్చ జరుగుతుంది. నిజమా అబద్ధమా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము దాని మీద విశ్లేషిస్తున్నది. బహుశా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు ప్రకటిస్తారు అనేది ఒక ఆలోచన. ఇప్పుడు నేను ఇప్పుడు జగ్గారెడ్డి ఒక పార్టీ నాయకుడు కాదు. ఇప్పుడు జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గాల ప్రజల ఒక రిప్రజెంటేటివ్, ఒక ఎమ్మెల్యేగా చూడాలి ఇప్పుడు నేను అంతా. కాబట్టి ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఏ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా, ఎమ్మెల్యేగా పబ్లిక్ రిప్రజెంటేటివ్గా తప్పకుండా సీఎం కలవాల్సిందే కదా. డబ్బులు ఇచ్చే సీఎం కదా, గవర్నమెంట్ అంటే ఆయనే కదా. ఓకే, పార్టీ పరంగా నేను కేసీఆర్ కలిస్తే, పార్టీ పరంగా కేసీఆర్ పార్టీ పరంగా కలిస్తే నాకు తప్పవుతుంది. కానీ ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యేగా సీఎం కలిస్తే తప్పేముంది? కలుస్తాను, ఫండ్స్ కావాలి, అనేక హామీలు ఇచ్చిన, మరి దానికి బాధ్యత కూడా ప్రభుత్వమే సహకరించాలి. సహకారం తీసుకొని ప్రయత్నం చేస్తా. కేసీఆర్ని కలుస్తా, మా మెడికల్ కాలేజ్ ఇష్యూ ఉంది అడుగుతా. నేను కేసీఆర్ గారిని కూడా అడుగుతా, మాకు మెడికల్ కాలేజ్ మాట ఉంది సార్, మీరు కూడా మాట ఇచ్చారు, తప్పకుండా రావాలి, శాంక్షన్ ఇవ్వాలి అని చెప్తాను, ఆహ్వానిస్తాను. మెడికల్ కాలేజ్ కావండి, 40,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అట్లాగే స్కూల్స్కు కానీ కాలేజీలకు సొంత భవనాలు కావాలి. అట్లాగే చాలా ప్రాంతాల్లో మంజీరా నీరు పెండింగ్స్ ఉన్నాయి, ఇంటింటికి మంజీరా నీరు. సాస్పేట్ మున్సిపాలిటీ, సాస్పేట్ మండలం, 4 మండలాలు కొద్దిగా పెండింగ్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ లైన్స్ వేపియాలి, ఇవన్నీ కూడా భగీరథ కొద్దిగా పెండింగ్ ఉంది. ఈ అంశాలన్నిటి మీద కూడా తాగునీరు, సాగునీరు, అట్లాగే ఎంప్లాయ్మెంటు కానివ్వండి, ఇండస్ట్రియల్స్ డెవలప్మెంట్ విషయం కానివ్వండి, 40,000 మందికి ఇళ్ల స్థలాలు కానివ్వండి, మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్లు, డ్రైన్స్, ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీ. ఇవన్నిటి విషయంలో తప్పకుండా ప్రభుత్వం పరంగా రిప్రజెంటేటివ్గా ప్రభుత్వం కేసీఆర్ కాబట్టి, సీఎం కాబట్టి తప్పకుండా కలిసి రిప్రజెంటేషన్ చేస్తాను. వారు సహకరిస్తారని ఆశిస్తున్నాను. సహకరిస్తే తప్పకుండా మేము మర్యాద ఇస్తాము. ఒకవేళ వాళ్ళు తిరస్కరించినప్పుడు ఏం చేయాలి, ఏం మాట్లాడాలి మీడియా ముందుకు వచ్చానని చెప్పడం జరుగుతుంది. అంతా ఎన్నికల ముందు జగ్గారెడ్డిని కేసులతో ఇబ్బంది పెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం అభివృద్ధి కోసమే జగ్గారెడ్డి కలుస్తున్నా, లేదంటే వాళ్ళు నిజంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు జగ్గారెడ్డి వాయిస్? ఇప్పుడు కేసులు ఆల్రెడీ పెట్టాల్సిందంతా పెట్టేసి అయిపోయింది కదా. కొత్తగా పెట్టేది ఏం లేదు, నా పంచాయతీలు కూడా ఏం లేవు. ఇక
ఇప్పుడంతా నా అన్నీ జ్యుడిషియల్లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా ఏం లేదు. సబ్జెక్ట్ ఏంటంటే రిప్రజెంటే ఇప్పుడు నేను వాళ్ళ టీఆర్ఎస్ భవన్ పోయి కలిస్తే తప్పు, నేను సెక్రటరియట్ పోయి సీఎం కలిస్తే తప్పింది. నేను అడిగేది డెవలప్మెంటే కదా. నేనేమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రజల రిప్రజెంటేటివ్గా అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి కలుస్తా అన్నానే కానీ టీఆర్ఎస్ పార్టీ కలుస్తా అని చెప్పలే. కాబట్టి మేము సహకారం తీసుకోవాలి, పబ్లిక్ కోసం మేము పనిచేసిన బాధ్యత ఉంది కాబట్టి ఆ మాట అనాల్సి వచ్చిందంట. నాకు తెలిసిన కాడికి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బహుశా కేటీఆర్ ప్రెసిడెంట్ అయ్యిండు అండ్ కేసీఆర్ సీఎం, జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా నా ఓటు అనక అవసరం లేదు, నన్ను వాళ్ళు అడగరు. అట్లానే నేను కూడా వాళ్ళ అవసరం నాకు లేదు, రాజకీయంగా నా అవసరం వాళ్ళకి లేదు. కేవలము ఆ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అనే నేను డెవలప్మెంట్ మీద కలవడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని తిరుమల గార్డెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలను హాజరైన ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదర సోదరిమణులకు నూతన దుస్తులను అందజేశారు. అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ సెలబ్రేషన్స్ కమిటీ జనరల్ సెక్రటరీ, హుస్నాబాద్ బేతల్ ప్రార్థనా మందిరం పాస్టర్ శేఖర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. మన ఆర్టీ వాళ్ళందరి గారికి, అదేవిధంగా మన గారికి, ఎప్పటిఓ గారికి, మరి తిప్పతి రెడ్డి గారు కౌన్సిలర్లకు, ఎంపీడీసీలకు, సర్పంచ్లకు, అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గ 7 మండలాల నుంచి వచ్చిన అందరు కూడా ఉన్నతములకు, అవకాశాలకు, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు, మరి ఈ రోజు క్రిస్మస్ పండుగలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ అందరు కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు సంతోషంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి వారి వారి పండుగలు కూడా చాలా ఆనందంతో చేసుకోవాలని చెప్పి వారి మొదటి కూడా అనుకుంటారు. అదేవిధంగా గత 4 సంవత్సరాల 3 నెలలో కూడా అదేవిధంగా క్రిస్మస్ పండుగ, రంజాన్ పండుగ అనండి, అదేవిధంగా దసరా పండుగ అనండి, ఇవన్నీ చేసుకుంటూ రావడం జరిగింది. మళ్ళీ మీరందరూ కూడా ఇంతకుముందు పాస్టర్ చెప్పినట్టు మళ్ళా భగవంతుడు మళ్ళీ ఒక అవకాశం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గర కూడా మళ్ళీ మనం చేసిన కొనసాగిస్తున్న కార్యక్రమం అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. మరి ఆ విధంగా ఇవాళ మళ్ళీ క్రిస్మస్ పండుగ ప్రప్రదంగా మనకు రావడం, మరి యేసుక్రీస్తు నామంతో మరి ఈ పండుగ మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మన పాల్ ఇస్తున్నారో ఆ దృష్టి అంతా సరిపోకపోతే ఆడియో గారికి నేను చెప్పేదంటే తప్పకుండా మనమందరం కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ అందరు కూడా అదే ప్రోగ్రామ్. జనగామ జిల్లాలో కేబుల్ ఆపరేటర్ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్టన్ గ్రౌండ్ నుండి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేబుల్ ఆపరేటర్లపై 18% జీఎస్టీ పెంచిన ట్రై సంస్థ ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ విలేకరులతో మాట్లాడారు. కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు భారతదేశం మొత్తం కూడా కేబుల్ రంగం మూతపడే పరిస్థితికి వచ్చింది. భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సహాయ అనే సంస్థ
సుప్రీంకోర్టు ద్వారా ప్రతి ఛానల్ కి 19 రూపాయలు చెల్లింపు అనే ఒక ఆర్డర్ తీసుకుని వచ్చి బలవంతంగా వాళ్ళ వినోద ఛానల్ ని ప్రతి ఛానల్ ని 19 రూపాయలు పెట్టి వాళ్ళ వినోదారులకు అందించాల్సిన పరిస్థితి ఉంది. ఇదే జరిగితే ఈ రోజు మేము టెలికాస్ట్ చేస్తున్నటువంటి అన్ని ఛానళ్లు కలుపుకుంటే 1000 రూపాయలు దాటిపోతుంది. ప్రతి వినియోగదారుని మీద ఇవాళ 100, 150 నుంచి మొదలుపెట్టి మేము ఇచ్చే సర్వీసులు 1000 రూపాయలు దాటిపోతుంది. పేదరికంలో ఉన్న వాళ్ళకి ఈ కేబుల్ టీవీ అనేది దూరం అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సగటు గ్రామీణ వినియోగదారుని మీద ఇంత భారం వాళ్ళ బయలుదేరడం భారంగా ఉంది. ఎందుకంటే టీవీ సెట్ ఇవాళ కొనుక్కుంటే 6000 రూపాయలకు టీవీ సెట్ దొరికే పరిస్థితుల్లో మళ్ళా నెల బిల్లు 1000 రూపాయలు కట్టుకుని కేబుల్ టీవీ ఏ విధంగా నడుస్తుందో ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా మేము అడుగుతున్నాం, ఎవరు ఏ వినియోగదారుల మీ దగ్గరకు వచ్చింది ఇవాళ కేబుల్ టీవీ ఆపరేటర్లు కానీ లేకుంటే కేబుల్ వ్యవస్థ కానీ ఎక్కువ రేటు నడిపిస్తున్నారని. ఇవాళ 19 రూపాయలు మీరు చేయడం వల్ల ప్రతి ఛానల్ ని 19 రూపాయలకు మీరు నడిపిస్తే కేబుల్ బిల్లులు ఇవాళ మేము నడిపించే కేబుల్ బిల్లు 150 రూపాయల నుంచి 1000 రూపాయలు దాటే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే తీసుకొచ్చిన ఈ టారిఫ్ ఆర్డర్ ని ఉపసంహరించుకొని గ్రామీణ భారతదేశంలో పేదవాడు చూసేటువంటి ఏకైక వినోద సాధనం ఈ కేబుల్ టీవీ. ఈ కేబుల్ టీవీని రక్షించి కేబుల్ టీవీ మీద ఉపాధి పొందుతున్నటువంటి ఈ నిరుద్యోగులకే కాకుండా గ్రామీణ వినియోగదారులకు కూడా రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం. లేదనుకో మా ఆందోళనను ఉధృతం చేస్తాం. అవసరం అనుకుంటే కేబుల్ టీవీని ఈ రాష్ట్రంలో పూర్తిగా బంద్ చేసి మరి మా సత్తా ఎంతో చాటాలని మేము తెలియజేస్తున్నాం. జై కేబుల్ టీవీ, జై కేబుల్. తమిళంలో కొత్త ధనానికి ప్రాధాన్యతనిచ్చే యువకథ నాయకులలో ధనుష్ ముందు వరుసలో కనిపిస్తాడు. కథా కథనాలపై ధనుష్ కి మంచి పట్టు ఉంది, అందువలన చకచక కథలను ఓకే చేసుకుని ఆయన సెట్స్ పైకి వెళ్లిపోతుంటాడు. నిన్ననే ప్రేక్షకులను పలకరించిన ధనుష్ ఈ రోజున తన తదుపరి చిత్రానికి సంబంధించిన పోస్టర్ను వదిలాడు. ఇవి బుల్టన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిందూ టీవీ.